బాధ ఎట్లుంటది అంటే వచ్చిన తర్వాత ఇక్కడ నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్, ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఒక మనిషి ఇండియాలో పైకి లేగలేకపోతున్నాడు అంటే డెఫినెట్లీ బయట కంట్రీ వస్తాం, నువ్వైనా నేనైనా ఎవరైనా. చూసేది నీకే చెప్తున్నా, అలా ఏం జరిగింది అంటే ఉండదు. అక్కడ సోలార్లతో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమో జనరేటర్లతో నడిస్తాయి. ఒక్కొక్కరు అయితే జనరేటర్లు ఆయిల్ డీజిల్ కూడా తేకుండా మెయింటెనెన్స్ చేస్తారు చాలా మంది. అలా చేయడానికి వీడియో కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కువైట్ అన్న గురించి మనం మాట్లాడుకుందాం. అన్న వైరల్ అయింది కదా వీడియో, ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ వీడియోలో అసలు అన్న ఏం తప్పు చేశాడు, అలా చేయడానికి వీడియో కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, అన్నలాగే ఇంకెంతమంది ఉన్నారు అలా బాధపడేవాళ్ళు ఇక్కడ బయట కంట్రీలో. కువైట్ అనే కాదు, సౌదీ, దుబాయ్, అబుదుబాయ్ ఇవన్నిటిలో ఉంటారు కదా వాళ్ళందరూ, అసలు ఎంత బాధపడుతున్నారో, అలా ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ కొంతమంది షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ కువైట్కి వచ్చాడు ఏజెంట్ ద్వారా రాని, ఉన్న వాళ్ళ ద్వారా రాని, లేని వాళ్ళు రాని, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా రాని, ఎవరి ద్వారా వచ్చినా కువైట్కి. ఇక్కడ ప్రతి యూట్యూబర్ గుచ్చి 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 ఆలోచించరండి ఆలోచించరండి అని ఎందుకు చెప్తున్నావు అంటే, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేక కాదు మీరు రావడానికి ఇక్కడికి. ఆల్రెడీ చూసినవి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా బాధపడడం ఎందుకని ప్రతి యూట్యూబర్ చెప్పే విషయం ఇది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అన్న ఏం చేశాడంటే వచ్చాడు, ఎడారిలో పెట్టారు ఆ పావురాలు, ఆ బాతులు, గొర్రెలు అవన్నీ చూసుకోవడానికి అతను వర్క్లో పెట్టారు. ఆల్రెడీ ఏజెంటు చెప్పాడంట, మన అన్నకు చెప్పినాడంట, ఇట్లా గొర్రెలు చూసుకోవాలి, గడ్డ వేసుకోవాలి, బాగానే ఉంటుంది పని అని చెప్పాడంట. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చుట్టూ ఎడారి ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు నేనైనా ఫస్ట్లో నేను కూడా అలాగే భయపడ్డా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంటికాడ ఉంటే ఎలా ఉంటాం చెప్పండి, మన ఫ్యామిలీతో ఉంటాం, ఫ్రెండ్స్ వస్తారు, అది ఇది అలాగే ఉంటుంది, సందడిగా ఉంటుంది. ఒకేసారి అంతమందిలో మనం సర్వే అయిన వాళ్ళమే ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉండాలంటే లోపల చాలా బాధ వచ్చేస్తుంది. ఏంటంటే టెన్షన్ పడిపోయి భయం వేసేసి, ఏంటి ఇక్కడ పరిస్థితి, ఎవరు లేడు చుట్టూరు. సరైన అన్న చెప్పింది వీడియోలో కొంచెం కరెక్టే, ఎందుకంటే ఈ ఎడారి ప్రాంతాల్లో అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, కరెంట్ ఉండదు. అక్కడ సోలార్లతో ఉంటాయి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఏమో జనరేటర్లతో నడిస్తాయి. ఒక్కొక్కరు అయితే జనరేటర్ల ఆయిల్ డీజిల్ కూడా తేకుండా మెయింటెనెన్స్ చేస్తారు చాలామంది. అన్న చెప్పింది కరెక్టే, ఇక్కడ ఇంత దూరం వెళ్ళి చెయ్యాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెయ్యాలి, తప్పదు. అంత బానిస బతుకు ఏంటని కూడా అడుగుతారు కొంతమంది, కామెంట్లు కూడా పెడతారు. అంటే ఒక ప్రాబ్లం ఇండియాలో వచ్చిందంటే, ఒక మనిషి ఇండియాలో పైకి లేగలేకపోతున్నాడు అంటే డెఫినెట్లీ బయట కంట్రీ వస్తాం, నువ్వైనా నేనైనా ఎవరైనా. చూసేది నీకే చెప్తున్నా. ఏంటంటే అన్న అట్లా వీడియో పెట్టడానికి, అది వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే తన బాధని చెప్పుకున్నాడు, తనకి వీడియో ఎలా తీయాలో కూడా తెలీదు. అలాగైనా ఇంకా వీడియో ఆన్ చేసేసి చూపించేశాడు మొత్తం అందరికీ, ఇట్లా ఎందు నా పరిస్థితి, నన్ను ఆదుకోండి, నన్ను కాపాడండి అని. ఎందుకు అన్నాడంటే ఆ బాధ ఎట్లుంటుంది అంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా కొత్తగా, అదే పని కాదు, నువ్వు వేరే పనికి వచ్చినా, డ్రైవింగ్కి వచ్చినా, ఏదొచ్చినా మనసంతా ఇంటికాడే ఉంటుంది. నీవు తిరిగే ప్లేసులు గుర్తొస్తాయి, నువ్వు ఏమేమి చేసేవన్నీ ఇండియాలో అన్నీ గుర్తొస్తాయి, లైఫ్ మొత్తం ఇలా తిరుగుతూ ఉంటుంది నీకు మైండ్లో. నువ్వు పని చేస్తావు కానీ ఇంట్రెస్ట్ ఉండదు, తినబుద్ధి కాదు. ప్రతి ఓలు పడే బాధ ఇదే ఇక్కడ, అర్థమైందా? ఒక మూడు నెలలు, ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు దాకా నువ్వు తట్టుకున్నావు అనుకో ఇక్కడ, తర్వాత నీకు అలవాటు అవుద్ది మెల్లమెల్లగా. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి, ఇక్కడ అన్ని ఎలా ఉంటారన్నా బాబు, అంత దారుణంగా ఉంది అక్కడ వీడియోలో నువ్వు చూడలేదా అని మీరు అనొచ్చు. చూశాను, ఇంకా దారుణంగా ఉన్నాయి మేము ఉండే కాడ, తెలుసా? అలాగా ఇంకా దారుణంగా ఉన్నాయి. అన్నకి ఇంకా అట్లా ఉంది కొంచెం పర్లా అక్కడ, నేను చూసినట్టు మట్టుకైతే వీడియోలో. కొంతమందికి అయితే మీరు చెప్తే నమ్మరు, సరైన రూము కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అన్న చెప్పాడు కదా, తాగడానికి నీళ్ళు ఉండట్లేదు, ఇలాగే నన్ను ఎవరో ఆదుకపోతే చచ్చిపోతానని. అలాంటివి ఎప్పుడు చేయకండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోతాను అయ్యి అంటే చాలా ప్రాసెస్ వేరేగా ఉంటుంది, మళ్ళీ నీ బాడీ ఇంటికి వెళ్ళాలన్నా చాలా టైం పడుతుంది, ఇవన్నీ చాలా తలకైపోటు. ఇలాంటివి ఎప్పుడు చేయకండి, ఏమైనా ప్రాబ్లం ఉందనుకో అట్లా చెయ్యండి. కానీ వీడియో పెట్టారు కదా అన్న, పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు
కొత్తగా వచ్చేవాళ్ళు భయపడతారు ఆ వీడియో చూసి, ఆహా అక్కడ పరిస్థితి అలా ఉంటుంది అంటే. ఈ కోవిడ్ అనే కాదు, సౌదీలో చూస్తే ఇంకా దారుణంగా ఉంటాయి తెలుసా. ఒక అన్నకి నేను రీసెంట్గా తమ్నీల్ చేస్తున్నా, అన్న పరిచయం అయ్యాడు, ఒక అన్న రవి అన్న అని. సౌదీలో ఆ అన్న వీడియోలు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. జనరేటర్ ఉంటుంది వాళ్ళ రూమ్లో, ఏసీ కూడా ఉండదు. అసలు ఈ ఎండ ఎంత కాస్తుంది, 53 డిగ్రీలు 54 డిగ్రీలు కాస్తుంది ఎండలో. ఏసీ లేకుండా ఒక టవల్ తడుపుకొని ఇట్లా పెట్టుకొని పడుకుంటాడు అన్న. నా చూపించాడు లైవ్లో, వీడియో కాల్లో చూపించాడు నా పరిస్థితి తమ్ముడు అని. చెప్తారు వాళ్ళు, చెప్తారు. ఇప్పుడు అన్న చెప్పినందుకు నేను తప్పంటలా, చెప్పొచ్చు. తన రాంగ్ స్టెప్ వేసింది ఎక్కడంటే, ఏజెంట్ ద్వారా ప్రతి ఒక్కరు మోసపోతున్నారు చాలామంది. ఇప్పుడు బయట కంట్రీలు వచ్చేవాళ్ళు ఏజెంట్ల ద్వారా, కొంతమంది మంచి ఏజెంట్లు ఉన్నారు, కొంతమంది ఏం ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్న వచ్చాడు కదా, అట్లా జరిగింది కదా, అదే ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే ఆ బ్యాడ్ నేమ్ మొత్తం ఇంట్లో వాళ్ళు తగ్గుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు రిలేషన్ ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకో, ఈ అన్నిట్లో నేను చేయను అని వెళ్ళిపోతానని అనలేడు కదా. ఏజెంట్ కూడా డబ్బులు అడుగుతున్నాడు, నేను అసలుకి ప్రాబ్లమ్స్ ఉన్నా, నా పిల్లలు గుర్తొస్తున్నారని అందరికి ఉంటుంది మనసులో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది, గల్ఫ్ కంట్రీలకు వచ్చేవాళ్ళకి. అదే చెప్తున్నా నేను, ప్రతి వాళ్ళకి ఉంటుంది గల్ఫ్ కంట్రీ వచ్చేవాళ్ళకి. ఏంటంటే నా ఫ్యామిలీ అక్కడ ఏం చేస్తుందో, మా అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మా అమ్మ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు, నా భార్య ఏం చేస్తుంది అక్కడ, నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని ప్రతి ఒక్కరికి ఉంటుంది లోపల బాధ. కానీ పని చేయాలి ఇక్కడ తప్పదు వచ్చిన తర్వాత. అది అన్న చేసినందుకు ఏమి లేదు. ఇప్పుడు అన్న అయితే క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతాడు, ఏవో ఇబ్బంది పడాల్సిన లేదు, వెళ్ళిపోతాడు. మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, యూట్యూబర్లు ఏంటి, టిక్టాక్లు ఏంటి, చాలామంది వైరల్ చేసి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళేలా చేశారు వీడియో. ఎలా అయితే అన్నకి జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ప్రతిసారి చెప్తాను నేను వీడియోలో, ఒకసారి ఆలోచించడండి, మిమ్మల్ని రావద్దని అంటలేదని ఎందుకు చెప్తాను. నేననే కాదు చాలా యూట్యూబర్లు చెప్తారు ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆ అన్నయ్య అలా జరిగింది, వేరే వాళ్ళు నీకు ఏజా మీ ఇంట్లో వాళ్ళు తీసినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు కూడా ఎలాగే జరిగింది అనుకో. ఏంటి కాకుండా ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఈజా ఇచ్చినప్పుడు కోవిడ్ ఏం చేస్తారు తెలుసా, కోవిడ్ ఏం చేస్తారు తెలుసు, చాలామంది నిన్ను తీసుకురమ్మన్నా, నీ మనిషి నువ్వు తీసుకొచ్చావు, మీ ఓడి చేయి నేను వెళ్ళిపోతానని అంటున్నాడు. పంపించేస్తా అంటారు, ముందు పంపించేస్తా, నేను ఇబ్బంది ఏం లేదు పంపించేస్తా, డబ్బులు ఇవ్వి నాకు, వీజా ఇంత ఖర్చు పెట్టినప్పుడు వాడు 700 దినార్లు ఖర్చు పెట్టాడు అనుకో, సగం నువ్వు పెట్టుకో సగం నేను పెట్టుకుంటా అంటారు. వీజా తీసినోడికి కూడా లాసే అక్కడ, అర్థమవుతుందా మీకు. వీజాలు ఎందుకు తీయరు, లేవు మా దగ్గర అని ఎందుకు అంటారు తెలుసు చాలామంది. నేను ఎందుకు తీయలేము, అవన్నీ చాలా తలకే పోటు. అవి ఎట్లా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఆ వీజా తీస్తే. ఇలాంటి ఇప్పుడు ఏజెంట్ అయితే అవన్నీ కామన్, ఏజెంట్ వాళ్ళు పర్పస్ కాబట్టి, వర్క్ పర్పస్ కాబట్టి వాళ్ళకి ఏం పర్ల. మనకి ఎంత బాధ అనిపిస్తుంది, మనం తీసుకొచ్చిన వ్యక్తి మనల్ని అనుకుంటారు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు, వాళ్ళ ఫ్యామిలీ తిడుతుంది, అది అందరు తిడతారు. ఇంకా అట్లా వేరే విధంగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్లకి ఏంటి, బయట వాళ్ళకి ఏంటి, కొత్తగా ఎవరు చూసే వాళ్ళకైనా ఒకటే చెప్తున్నా, గల్ఫ్ కంట్రీలు వచ్చేటప్పుడు అన్నీ కనుక్కొని మంచి వీజా దొరికితే కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి డ్యూటీకి రండి, మంచిగా చేసుకోండి, మంచిగా ఉండండి, అంతే నేను చెప్పాలనుకుంది. నేను చెప్పాలనుకున్నది అది, గల్ఫ్ కంట్రీలు వచ్చేటప్పుడు ఆలోచించండి అని ఎందుకు చెప్తానంటే, అందుకే చెప్తా, ఆలోచించండి. లేట్ అయినా పర్లేదు, ఒక 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు, మంచి డ్యూటీ చూసుకొని మీకు తెలిసిన వాళ్ళతో ద్వారా రండి, ఏజెంట్ల ద్వారా ఎక్కువ బేస్ అవ్వకండి. ఏజెంట్లు కూడా నేను అందరూ తప్పని అంటలా, ఏజెంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్నీ పట్టించుకొని ఏమైనా ప్రాబ్లం అయినా మళ్ళీ మిమ్మల్ని ఇండియా తీసుకొచ్చే ఏజెంట్లు కూడా ఉన్నారు, ఆ విధంగా ఉంటుంది మామ. ఎనీవే జాగ్రత్తగా ఉండండి, ఆలోచించరండి, అలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకండి. మెయిన్ అదే, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ప్లేస్లో. అన్న ఇప్పుడు వీడియోలో పెట్టిన అన్న కూడా చాలా ఉన్నాయి, ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ కోవిడ్ కంట్రీ అనే కాదు, అన్ని కంట్రీలు, సౌదీలు అయితే మరీ దారుణంగా ఉంటాయి అక్కడ, ఆ విధంగా ఉంటుంది మామ. దయచేసి అందరూ ఆలోచించరండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.